ఏదైనా మాట్లాడతామంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు, నన్ను తిడతా ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంట? ఆయన ఏంటి అని పేరు? నానియా. అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మ, ఏదో ఒక నాని శతకు. ఏ నానో నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు ఇంకో నాని. ఎవరైతే మనకేంటి శతకోటి నానీల్లో ఒక నానైన నానిగారికి మీ సీఎం సాహబ్కి చెప్పండి, మీ జగన్ రెడ్డి గారి సీఎం సాహబ్కి వకీల్ సాహబ్ చెప్పాడని చెప్పండి. లింగాలంటాడు బోడి వచ్చి, మేము పేరు నాని, నానీలు బోడి లింగాలంట. బోడి లింగం ఎవడో భీమవరం గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు, శివలింగాలు ఎవడో గుడివాళ్ళ బందర్లు అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రానికి బోడి లింగం నువ్వే, గాజువాకన్నో అక్కడ ఎక్కడ భీమవరం వెళ్తే ఈ రాష్ట్ర ప్రజలు చీకొట్టి డిపాజిట్ లేకపోయినా కూడా సిగ్గుసారం లేదు. నాలుగు పార్టీలు కలిపి పోటీ చేశాడు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నెత్తి మీద పెట్టుకున్నారు, నువ్వు బోడి లింగాన్ని కాబట్టి కింద పడేశారు. అయినా సిగ్గుసారం లేదు. ఏదో ఒకటి ప్యాకేజ్ ఇస్తే చాలు, వచ్చేది మాట్లాడితే స్క్రిప్ట్ రాసి చదివి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటాం మన దురదృష్టం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.